అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పప్పాయ సూప్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే ఇలా బొప్పాయి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అలా ముక్కలు వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ తీసుకుని పిండుకోండి మీకు కావాలంటే కలబంద కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రైండ్ అయితే చేశాను ఈ పేస్ట్ని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో సోప్ బేస్ వేసిన గిన్నెనైతే పెట్టుకోవాలి నేనైతే గోట్ మిల్క్ సోప్ బేస్ వాడాను అంటే మేకపాలతో చేసిన సబ్బు మీషో యాప్లో కొన్నాను దాని కూడా అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను ఇప్పుడు సోప్ బేస్ అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న బొప్పాయి కాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి పేస్ట్ ఎక్కువ వేయద్దండి మనం ఎంతైతే సోప్ తీసుకుంటామో దాంట్లో వన్ బై ఫోర్త్ అంత సైజే పేస్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి సోప్ అనేది సరిగా రాదు నెక్స్ట్ నేను దీంట్లో ఒక టూ పించెస్ కలర్ అయితే వేసానండి ఆప్షనల్ మీరు వేసుకోకపోతే లైట్ కలర్ వస్తుంది వేసుకుంటే కొంచెం బ్రైట్గా వస్తుంది అంతే మొత్తం ఒక టూ మినిట్స్ పాటు అలాగ మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అయిపోయింది నెక్స్ట్ ఏదైనా ఒక గిన్నెని తీసుకొని చూపించిన విధంగా కోకోనట్ ఆయిల్ వేసుకొని అయితే అప్లై చేసుకోండి మీకు కావాలంటే వ్యాస్లైన్ వేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం తయారు చేసుకున్న సోప్ లిక్విడ్ని అయితే ఇందులో వేసేయండి ఇలా అడుగున కొంచెం సోప్ లిక్విడ్ ఉండిపోతుంది కదా దాన్ని కొంచెం బాయిల్ చేసి కూడా వెంటనే వేసేయచ్చు సో ఇలా అయితే ట్యాప్ చేసేసేయండి వేసిన తర్వాత టూ ఆర్ త్రీ అవర్స్ అట్లా ఉంచేయండి కదిలించకుండా చూసారా సోప్ అయితే గట్టిపడిపోయింది ఇప్పుడు నేను నైఫ్తో డిమాల్ చేసేస్తున్నాను సోప్ మాల్స్ యూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి మనం జస్ట్ ఇలా తీసేయగానే బట్ సోప్ అయితే బాగానే వచ్చింది చూసారా చాలా స్మూత్ వచ్చింది మనం ఇలా చాకుతో డిమోల్ చేసినప్పుడు సైడ్స్ షేప్ అనేది నీట్గా రాదు మనకి ఇందులో గోట్ మిల్క్ అలాగే పప్పాయ లెమన్ కలిసింది కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మెయిన్గా స్కిన్ అనేది కాంతివంతంగా అవడానికి ఉపయోగపడుతుంది ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈవెన్గా చేస్తుంది ముడతలు రాకుండా చేస్తుంది స్కిన్ అనేది స్మూత్గా అలాగే మెత్తగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్